సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు, మీరు ఇచ్చే మంచి సపోర్ట్ ఒక లైక్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఏ వెబ్సైట్ లో రిజల్ట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది, ఆ వెబ్సైట్ లింక్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మీకైతే తప్పకుండా అందించడం జరుగుతుంది. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కావడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కేసి పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏం ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్ అందించినా తప్పకుండా నోటిఫికేషన్ అయితే పొందుతారు. మీరు గూగుల్ ఆన్ చేసిన తర్వాత గూగుల్లో మీరు ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ .in ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ ఒక పేజ్ వస్తుంది చూడండి, మన వెబ్సైట్. ఆ వెబ్సైట్ అయితే మీరు ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది చెక్ చేసుకునేందుకు చాలా వెబ్సైట్లు ఉంటాయి. మనబడి రిజల్ట్ .com అని చెప్పేసి, ఈనాడు రిజల్ట్ .net, భారత్ స్టూడెంట్ .com, రామ్ రమేష్ .in, స్కూల్ 9 .com, ఈ విధంగా మనకి చాలా వెబ్సైట్లు ఉంటాయి కదా. అన్ని వెబ్సైట్ లింకులు కూడా డైరెక్ట్గా నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ ఆన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. రిజల్ట్ అని చెప్పేసి చూడండి ఇక్కడ క్లియర్గా, దాని మీద క్లిక్ చేసుకుని మీరు క్లియర్గా అన్ని వెబ్సైట్ లింకులు కూడా డైరెక్ట్గా కనిపిస్తాయి. తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ అయిన వితిన్ సెకండ్స్లో మీకు అక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది. రిజల్ట్కి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా కూడా తప్పకుండా అందించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు అనేవి June 18 to 21 ఈ మధ్య డేట్లో మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ముఖ్యంగా ముందు సెకండ్ ఇయర్కి సంబంధించి ఫలితాలు అనేవి రిలీజ్ అవుతాయి, తర్వాత మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫలితాలు అనేవి రిలీజ్ కావడం జరుగుతాయి. మనకి ఫలితాలను వచ్చేసరికి మార్కులు గ్రేడ్లు రెండు ఫార్మేట్లో కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్కి సంబంధించి బెటర్మెంట్ కానివ్వండి, సప్లిమెంటరీ పరీక్షలు కానివ్వండి జూలైలో మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి దాదాపుగా ఫలితాలు అనేవి June 3 to 4 మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయినా 1-2 రోజుల్లో బెటర్మెంట్ సప్లిమెంటరీకి సంబంధించి షెడ్యూల్ అనేది ప్రభుత్వం అఫీషియల్గా వెల్లడిస్తుంది. మనకి దాదాపుగా జూలై నెలలో సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరుగుతాయి, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇంకెవరైతే బార్డర్ మార్కులు తెచ్చుకుని ఆగిపోతూ ఉన్నారో, అంటే మనకి 35 మార్కులకి 30 మార్కులు తెచ్చుకుని ఎవరైతే ఆగిపోతూ ఉన్నారో, ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యుయేషన్ ప్రక్రియ అనేది వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. మనకి దాదాపుగా పాస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకెవరైతే గాల్లో దీపం పెట్టి వైట్ పేపర్ని వైట్ పేపర్గా ఇచ్చేసారో, మినిమం కంటెంట్ ఎవరైతే రాయకుండా ఇచ్చేసారో వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీ పరీక్షలకి అయితే సిద్ధం కండి, మనకి జూలైలో ఉంటాయి. ఇంకా తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫలితాలు అనేవి June 2 రిలీజ్ చేస్తామంటూ ఆల్రెడీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డ్. మనకి దాదాపుగా తెలంగాణలో June 15 to 21 ఈ మధ్య మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సేమ్ మనకి సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేసరికి జూలై నెలలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయినా 1-2 రోజుల్లో సప్లిమెంటరీ షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. మనకి దాదాపుగా సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు అనేవి జూలై నెలలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో మంచి స్కోర్ రాలేదని భావిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు అయితే రాయండి, మంచి స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి గతంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాల్యుయేషన్ ప్రక్రియ అనేది చాలా కరెక్ట్గా జరుగుతుంది, చాలా స్పీడ్గా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఏపీ ఇంటర్ రిజల్ట్కి సంబంధించి కానివ్వండి, తెలంగాణ ఇంటర్ రిజల్ట్కి సంబంధించి కానివ్వండి, వితిన్ సెకండ్స్లో మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుని వెంటనే రిజల్ట్ అనేది చెక్ చేసుకునేందుకు తప్పకుండా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ అయితే ఉంటుంది, అది మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.